గురజాలలో సోమవారం జరగాల్సిన బీజేపీ బహిరంగ సభకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. గురజాల నియోజకవర్గంలో 144 సెక్షన్ పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉందని డీఎస్పీ వెల్లడించారు. సభలు సమావేశాలు నిరసనలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. బీజేపీ పార్టీ వాళ్ళు అడిగినటువంటి పర్మిషను వాళ్ళు అడిగింది మమ్మల్ని యాక్చువల్గా అడిగిన పర్మిషను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మీటింగ్ సందర్భంగా మైక్ పర్మిషన్ ఇవ్వమని అడిగారు. ఓకే, స్థలం వచ్చేసి నాయుడమ్మ బ్రహ్మనాయుడు బొమ్మ సెంటర్. ఈ సెంటర్ అంటే ఇది పబ్లిక్ ప్లేస్, అంటే రోడ్డు నడి రోడ్లో అది పబ్లిక్ పాయింట్ ఆఫ్ పబ్లిక్ రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ పాయింట్ ఆఫ్ అబ్సెషన్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడున్న ప్రజెంట్ ఏదైతే కండిషన్స్ ఉన్నాయో, ఎగ్జిస్టింగ్ 144 సెక్షన్ అయితే ప్రజెంట్ మనకు నడుస్తుంది, మీకు కూడా తెలుసు, ఇంతకుముందు కూడా మీకు చెప్పడం జరిగింది. ఈ 144 సెక్షన్ ఆర్డర్స్ మనకు 22వ తారీఖు వరకు ఉన్నాయి. ఓకే, అదేవిధంగా మనకు పోలీస్ యాక్ట్ కూడా ప్రజెంట్ మనకు ఎఫెక్టివ్గా ఉంది. ఈ కండిషన్స్లో ఏదైతే వాళ్ళు మీటింగ్ పెట్టాలని చెప్పేసి ప్రపోజల్ పెట్టారో ఆ మీటింగ్ను దయచేసి క్యాన్సిల్ చేసుకోమని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ పొలిటికల్ సెన్సిటివ్ అట్మాస్ఫియర్లో ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కానీ, అదేవిధంగా ఏవైతే విలేజ్లో ఉన్న డిఫరెంట్ సెక్షన్స్ మధ్యలో డిఫరెన్సెస్ కూడా క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళు ఏదైతే మీటింగ్ రేపు రావాలనుకుంటున్నారో వాటిని దయచేసి క్యాన్సిల్ చేసుకోవాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఆ పార్టీకి ఎవరైతే మైక్ పర్మిషన్ గురించి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు కూడా ఈ నోటీస్ ఇవ్వడం జరిగింది. స్పీకింగ్ ఆర్డర్ కూడా చెప్పాము, ఇచ్చాము. వాళ్ళకు ఈ 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ గురించి వివరించి దయచేసి క్యాన్సిల్ చేసుకోమని చెప్పేసి వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేసాము. వాళ్ళు దానికి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఈ హోప్ ఈ ఏరియాలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటుంది, వీళ్ళందరూ మాకు కోఆపరేట్ చేస్తారని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. సార్, మీ మీటింగ్ పర్మిషన్ పెట్టుకుంది ఎవరు సార్? ఏ పార్టీ ప్రజెంట్ మనకు మీటింగ్ పర్మిషన్ పెట్టిన వాళ్ళు వచ్చేసి దీకొండ రాధాకృష్ణమూర్తి అని చెప్పేసి పెట్టారు, ఈ పర్మిషన్ పెట్టారు. వాళ్ళకు కూడా నేను ఒక స్పీకింగ్ ఆర్డర్ ఈ విధంగా ఉన్న కండిషన్స్లో మీకు స్పీకింగ్ ఆర్డర్ వాళ్ళకి ఇచ్చానమాట. ఈ 44 పోలీస్ యాక్ట్ 144 సెక్షన్ కానీ ఈ 30 పోలీస్ యాక్ట్ ప్రజెంట్ ఓకే ఈ కండిషన్స్ ఉంటే వాళ్ళకు ఒక రిటర్న్గా వాళ్ళకి చెప్పాను. మీకు మీకు ఏదైతే మీరు పర్మిషన్ తీసుకున్నారో, పర్మిషన్ కోసం అప్లై చేశారో, దాన్ని మేము రిజెక్ట్ చేస్తున్నాము ఈ గ్రౌండ్స్లో అని చెప్పేసి వాళ్ళకు కూడా మేము తెలియజేయడం జరిగింది. పార్టీ మెన్షన్ చేయలేదు సార్? ఇదిగోండి, మీరు చూపించండి. ఏదైతే రెకమెండేషన్ ఇచ్చారో పార్టీ గ్రౌండ్స్ నుండి ఇచ్చారు.